వెల్కమ్ టు మీడియంనెస్. నేను మీ ప్రసాద్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈ రోజు కల్లకుర్తి పట్టణంలో ఎస్సీ ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చీఫ్ గెస్ట్ గా అటెండ్ కావడం జరిగింది. ఆయనతో పాటు పార్లమెంట్ సభ్యుడు అభ్యర్థి భరత్ కుమార్ కూడా హాజరయ్యారు. అట్లాగే మాజీ ఎంపీ రాములు గారు కూడా అటెండ్ అయ్యారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం, ఈ ప్రోగ్రామ్, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కింద స్థాయి ఉన్న ఎంపీ ఎలక్షన్, రాబోతున్న ఎంపీ ఎలక్షన్లకి కార్యకర్తలకి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు, రేపు జరగబోయే ఎలక్షన్లకి ఎలాంటి, ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని బలపరచాలి అనే దాని మీద ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళన సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున చాలామంది హాజరయ్యారు. ముఖ్యంగా మందకృష్ణ కూడా మాట్లాడుతూ, మాదీయులకు ఎస్సీ వర్గీకరణ కోసం ఇప్పటికే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మాట ఇవ్వడంతో పాటు ఆయన పూర్తిగా మా మద్దతు భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీరందరూ కూడా మనము ఈ భారతీయ జనతా పార్టీ గెలిపించి ఓట్లు వేసి ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఎస్సీ వర్గాలకు, ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగా ప్రజలకు, అందరికీ ఆయన తెలియజేస్తూ, భరత్ కూడా మాట్లాడుతూ, దేశం బాగుండాలంటే బీజేపీకి ఓటు వేయండి, బీజేపీని బలపరచండి, బీజేపీ నాయకుడిని మీరు సపోర్ట్ చేయండి అంటూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. పార్లమెంట్ అభ్యర్థి చేతులండి భరత్ కుమార్ గారు తండ్రి, సమావేశానికి సంఘీభవంగా పెద్దలు మానేసి మొదటి సమాధి కలగాన్ని సాల్వా పూలమలతో సత్కరిస్తున్నటువంటి కల్లకుర్తి బీజేపీ టీంకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏ విధంగా అయితే మాకు అన్ని విధాల సంఘీభవంగా మద్దతుగా ఉన్నారో, మేము మోడీ గారు కానీ మీరిచ్చిన హామీని నెరవేర్చడం, పెద్దలందరూ కూడా ఎంఆర్పీ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం దేనికోసానికైతే కొట్లాడుతున్నామో మాది అలవాటం మాదిగా దక్కుతానని చెప్పి, అదేవిధంగా మన అభ్యర్థి అయినటువంటి భరత్ ప్రసాద్ గారు కూడా మరి కొద్దిసేపట్లో ఇక్కడ రాబోతున్నారు, వారికి కూడా స్వాగతం పలుకున్నాం. పట్టణానికి సంబంధించినటువంటి మందకృష్ణ గారిని సన్మానించడం జరుగుతుంది, వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భరత్ మాతాకి ఈరోజు మనందరికీ తెలుసు, ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మన కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఆ సమావేశానికి గౌరవనీయులు మనందరి ఆశాజ్యోతి అయినటువంటి మందకృష్ణ మాదిగ గారిని ఆహ్వానించి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాలని చెప్పి, అందుకు గాను బీజేపీ పార్టీ నాయకత్వం పోయిన తర్వాత వారు ఎన్ని పనులున్నా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని చెప్పి, అందుకు వారికి మనందరి పక్షాన హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నా చెప్పి తెలియజేస్తున్నా. చేతులుంటే గట్టిగా చెప్పట్టుకుంటాను, ఇంకనే చేపట్టేవాడు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి,
జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మన నాగరికవర్గం, ఇది నిజరుల నియోజకవర్గం, ఇది ఎస్సీలు ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం. గత 5 సంవత్సరాల క్రితం నేను కూడా పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసి మీ అందరి యొక్క అభిమానంతో, మీ అందరి యొక్క మద్దతుతో, మీ వేసినటువంటి ఓట్లతో ఎంపీగా గెలవడం జరిగిందని చెప్పి ఈనాడు 5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో మా కుమారుడైనటువంటి భరత్ ప్రసాద్ గారిని ఎంపీగా ఎన్నికల పనిలో దించడం జరిగింది. అందుకు మన నాయకుడు కృష్ణమాధవి గారు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి భరత్కు ఆశీర్వదించడం జరిగిందని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాను. అదేవిధంగా గతంలో ఆయన గెలిపి చైర్మన్గా పోటీలో ఉంటే కొంతమంది సైంధవులు అడ్డుకొని ఆ అవకాశం లేకుండా చేయడం జరిగిందని చెప్పి, అయితే ఈనాడు భారతదేశ ప్రధానమంత్రి ప్రపంచ విశ్వగురువు అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ పెద్దలందరూ ఆలోచించి భరత్కు బీజేపీ నుండి టికెట్ ఇస్తామని చెప్పి వారు ప్రకటించిన తర్వాత మొదటి దిశలోనే ఆయనకు పేరు ప్రకటించి తద్వారా నరేంద్ర మోడీ గారు నాగర్ కర్నూలు గడ్డపైన అడిగించి భరత్ను ఆశీర్వదించడం జరిగిందని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈనాడు మనందరం కూడా ఆలోచించాల్సింది ఒకటే, మరి 3 పార్లమెంటు నియోజకవర్గాలు రిజర్వ్ ఉంటే మన తెలంగాణలో కాంగ్రెస్ వారు ముందు మాదికకు కూడా టికెట్ ఇవ్వకుండా బ్రహ్మాండంగా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి చదువుకున్నటువంటి యువకులు చాలామంది ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు గ్రామాల్లో పెరిగేస్తున్నారు. ఇవాళ ఈ సమావేశానికి నిజమైనటువంటి అసలైనటువంటి ఓటర్ చేసినటువంటి మహిళా తల్లులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మీరందరూ కూడా ఆలోచించాలి, రేపు మే 13న జరిగినటువంటి ఎన్నికల్లో మన గుర్తు బీజేపీ గుర్తు కమలం పువ్వు. ఏం గుర్తు? కమలం పువ్వు. ఏమమ్మా కమలం పువ్వు? ఎందుకంటే ఇదే కొత్తగా వచ్చింది, ఏం మేము అన్నట్టుగా ఆలోచన ఏ అవసరం లేదు. నరేంద్ర మోడీ గారి గుర్తు కమలం పువ్వు, భరత్ ప్రసాద్ గుర్తు కమలం పువ్వు. మనందరి ఓటర్ని కూడా కమలం పువ్వు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి, మరి నాడు కాంగ్రెస్ పార్టీ వారు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఇంకా ఎక్కడేసినా గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఎవరి జీవితాల్లో మార్పు రాలేదు. ఏ రాజకీయ పార్టీలు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ రాష్ట్రంలో ఇంకా మార్పు రాలేదు. కాబట్టి మన మన్నకృష్ణ గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 40 సంవత్సరాలుగా ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పి ఆయన పోరాటం చేసినటువంటి తరుణంలో మనందరం కూడా ఎన్నో త్యాగాలు చేసినటువంటి సోదరులు ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు విముక్తి జరుగుతుంది, ఎప్పుడు మనము సాధించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైతుందని చెప్పేది ఆలోచనతోనే, మరి మన్నకృష్ణ గారు విశ్వరూప మహాసభ ఏర్పాటు చేసి సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఆ బ్రహ్మాండమైనటువంటి లక్షలాది మంది సభలో ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణకు మద్దతు నేను తెలుపుతాను, మందకృష్ణ మాదిగ వెనుక నేను ఉంటానని చెప్పి మనకు హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి దాని ఫలితమే ఈనాడు మరి కృష్ణ గారు ప్రతి నియోజకవర్గంలో
బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఒక్క తెలంగాణలో కాదు, ఆంధ్రలో కూడా బీజేపీ పార్టీకి మద్దతుగా నిరంతరంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడే మరి ఆంధ్ర నుంచి నేరుగా మన సమావేశానికి రావడం జరిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. అందుకొరకు అంటున్నామండి, మీరందరూ కూడా ఆలోచించాలి. ఇలా దేనికో ఆశపడో లేకపోతే వాళ్ళు చెప్పిన మాయమాటలకు నమ్మి మళ్ళీ కాంగ్రెస్లో ఇంకొకరితో ఇంకొకరు ఓటేస్తే అది రేపు మన భవిష్యత్తుకు పెద్ద అవరోధంగా ఉంటుందని చెప్పి కాబట్టి మన కృష్ణమాదే గారు నమ్మినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనకు మీరందరూ కూడా కట్టుబడి ఉండాలని చెప్పి రేపు భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వానికి పువ్వు గుర్తుకే ఓటు వేయాల్సిన అవసరం అని చెప్పి సందర్భంగా మనం చెప్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం గట్టిగానే తల్లి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిక నాయకత్వం, మందకృష్ణ మాదిక గారి నాయకత్వం, అక్కడ మోడీ ఇక్కడ మంద, అక్కడ ఇక్కడ మంద నాయకత్వం, మోడీ నాయకత్వం వర్తిలితే తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి నేను ఇక్కడ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనకు ఉండేది 10-12 రోజుల సమయమే ఉంటుంది. ఈ 10-12 రోజుల తర్వాత రేపు నామినే 25 నాడు మళ్ళా ఇంకొక సెట్టు నామినేషన్ అని జరుగుతుంది. దానికి ఆ కార్యక్రమానికి మన గుజరాత్ ముఖ్యమంత్రి గారు హాజరవుతున్నాడు. దానికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఆ సమావేశాన్ని దిగ్గు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఇంతటి మనం చేస్తున్నాను. మరి ఎందుకంటే ఈనాడు మనం ఏదైతే పట్టుబట్టినమో ఆ పట్టు సాధించుకునే వరకు చేద్దామని చెప్పి ఈరోజు చాలామంది ప్రగల్భాలు వెళ్తున్నారు. ఇక్కడ ఏముంది మేమేం గెలుస్తామని చెప్పి తర్వాత ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలంటే మా దండలో నాయకులు ముందుకు వచ్చారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతమైనటువంటి నమ్మకం ఉంది. దయచేసి మీరందరూ కూడా మరి అక్కడక్కడ చిన్న చిన్న రోడ్డు పట్టు ఉంటే అవన్నీ కూడా పక్కకు పెట్టి మనం ఆశయం సాధన కొరకు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నాడు చూడటువంటి సోదరులంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మరి పండు టెండర్ లెక్క చేయకుండా మరి ముసలివాళ్ళు, యువకులు, విద్యావంతులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అన్నిటికంటే ఎక్కువ మహిళా తల్లులు రావడం జరిగింది. ఈ శుభ సూచకం అని చెప్పే సందర్భంగా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు మన భరత్ ప్రసాద్ గారికి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి, పువ్వుకృతమైన ఓటు వేసి, అఖండమైన మెజార్టీ గెలిపిస్తే తప్పనిసరిగా నేను భరత్కు తోడుగా ఇక్కడ నాయకులు అందరూ కూడా మరి మీ అందరికీ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో రాజకీయాన్ని కూడా ఏ అవకాశం వచ్చినా ఎవరైతే ముందున్నారో వాళ్ళకు కూడా మద్దతు తెలిపి రాజకీయ అవకాశం కూడా తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా సోదరులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ జై మాదిక. అసలు మరి నోరు లేదా లేకపోతే ఆకలేకుండా చెప్పండి, ఏదో చెప్పండి. జై మాదిక, జై మాదిక. మా పిండిలు ఎత్తండి గట్టిగా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నాయకత్వం. అక్క మన ఓటు పువ్వు గుర్తుకు, అక్క మన ఓటు చెల్లే మన ఓటు, తమ్ముడు మన ఓటు పువ్వు గుర్తుకు. మాదిక జై మాదిక. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన మాదిక బిడ్డ భరత్ ప్రసాద్ గారి గెలుపును కాంక్షిస్తూ కల్వకుర్తిలో జరుగుతున్న మాదిగల సభకు అధ్యక్షుడు వచ్చిన తమ్ముడు కృష్ణ మాదిగ,
సోదరులు, నేను మీ మాదిగ బిడ్డగా రేపు మే 13వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలబడ మన రామలన్న కుమారుడైన భక్త ప్రసాద్ గారి కలిపి ఆహ్వానిస్తుంటూ నేను కమలమీద ఓటేయండి, భక్త ప్రసాద్ని గెలిపించండి, మన మాదిగల బిడ్డలకు న్యాయం చేసే విధంగా మీరు బాధ్యత తీసుకోండి అని చెప్పి మిమ్మల్ని కోరడానికి విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఒక మాదిగ బిడ్డగా నేను భక్త ప్రసాద్ గారిని ఓటేయమని నేను కోరడానికి జరుగుతున్నదంటే, నేను ఒక బీజేపీ పార్టీ నాయకుడిగా నేను రాలేదు. ఎంఆర్టీసీ మొదలైన తర్వాత నేను ఇంతవరకు ఏ పార్టీని కూడా నేను చేయలేదు. మార్గనిర్దేశం కొనసాగి ఏర్పడింది 94లో. మన పిల్లల చదువులు వెళ్ళబడిపోతున్నాయి, మన పిల్లలకు ఉద్యోగం రావట్లేదు, మనం మార్గంగా ఆర్థికంగా చెప్పిపోయాం, రాజకీయంగా మనం వెనుకబడిపోతున్నామని చెప్పి అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్న మార్గాలు అన్ని రంగాల్లో ముందుకు నడిపించడం కోసం మీ మార్గ బిడ్డగా నా ముందు 3 దశాబ్దాలుగా పోరాటం జరుగుతున్న విషయం మీరు పూర్తిగా ఉన్నారు, మీరు గమనించలే ఉన్నారు. ఈ నేపథ్యంలో మీ అందరూ చెప్తున్న షెడ్యూల్ కూడా వర్గీకరణ సాధిస్తేనే మన పిల్లల చదువులు ముందుకెళ్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఆర్థికంగా రాజకీయంగా పైకి వస్తాం. వాటి కోసమే ఒక తాత ప్రేమతో ఈ 30 ఏళ్ళుగా నా వంతు మనతో పోషిస్తున్నా. నా కోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఉద్యోగం జరుగుతుందని చెప్పి మర్చిపోదు. నా కోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ పోరాటం జరుగుతున్న విషయం మీరు మర్చిపోతారని కోరుతున్నాను. ఒకవేళ నా కోసమే అవుతే ఈ 30 ఏళ్ళు జరుగుతున్న ఉద్యోగంలో నా కోసం కానీ చేసుకోదలుచుకుంటే నాకు ఎప్పుడో పనులు వచ్చాయి, ఇప్పుడు పనులు వస్తాయి. నా ఒంటి మీద ఎప్పుడు కూడా ఈ నల్ల కండువ తప్ప మీరు వేరే కండువ చూసిన చేత వేరే చేత ఉన్న భవిష్యత్తులో కూడా నా ఒంటి మీద ఈ నల్ల కండువ తప్ప మాదిగ ఉద్యమానికి గుర్తుగా, మాదిగ పోరాటానికి గుర్తుగా నేను మొదలు వేసుకున్న కండువ 30 ఏళ్ళ క్రితం ఏ కండువ నా ముందు మీరు ఉన్నది, రేపు కూడా నా ఒంటి మీద ఉన్నది. ఎందుకంటే ఇది నా లాభం కోసం జరుగుతున్న పోరాటం. ఈ పోరాటాన్ని నేను పక్కకు పెడితే, ఈ పోరాటాన్ని పక్కకు పెట్టి నేను ఏదైనా పాటలు చేస్తే, ఈ నల్ల కండువ పోయి నా ఒంటి మీద ఏదైనా కండు వస్తే నేను ఎప్పుడో పదవుల్లో పడుతుంది, ఎప్పుడో పదవుల్లో నేను ఉండేవాడిని. ఇవ్వకుడు మీ అన్ని ముందుకున్నది అన్న ఎంపీ రాములన్న, మీ ముందుకున్నది ఎంపీ రాములన్న. ఇవో రాములన్న ఇప్పుడు ఎంపీ, ఎప్పటి నుంచి 2019 నుంచి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు. ఓ మీ బిడ్డగా నేను ఎంపీ కాదనుకుంటే నాకు 1998లోనే చంద్రబాబు నాయుడు పెద్దపల్లి పార్లమెంట్ పెడితే నేను వద్దనుకున్నాను. అన్నా 2019 నుంచి ఎంపీ, కానీ 1998లోనే చంద్రబాబు నాయుడు ఎంపీ ఇచ్చారు, అది రామలాల్ గారు తెలుసు. పెద్దపల్లి పార్లమెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడంటే, కృష్ణ నువ్వు మార్గంలో మంచి నాయకుడు ఎదిగావు, కృష్ణ మార్గంలో మంచి నాయకుడు ఎదిగావు, నువ్వు చాలా పేరున్నది, నువ్వు నేను ఎంపిక ఇస్తున్నాను చెప్పి చంద్రబాబు నాయుడు నాకు డిక్లేర్ చేసిండు. డిక్లేర్ చేస్తే ఆనాడు 98 ఒక మాట అన్న అది పేపర్లోకి వచ్చింది. సార్ నువ్వు ఇచ్చే ఎంపీ అనే 2 సార్లు కంటే నేను కోరుకునే ఏపీసీ అనే 4 వర్షాలు నాకు ముఖ్యం సార్. ఎంపీ అయితే నేను బాగుపడతా, నేను కోరుకున్న ఏపీసీ అయితే నా దాత బాగుపడతా సార్, నా కావాల్సిన నా దాతలు చేయాలంటే. ఆ 98లో అంటే 8 ఏళ్ళ క్రితం, ఇప్పటికీ 26 ఏళ్ళ క్రితం, 98లో నాకు వచ్చిన ఎంపీకి నేను వద్దంటే పేపర్లు కొట్టి ఇవో మీ లాంటి ఒక చెల్లె డాక్టర్ సుబ్రహ్మణ్య కుమారని ఒక మార్గం ఇంకా నా దగ్గరకు వచ్చి కొమ్ము దాచింది. అన్నా నువ్వు చంద్రబాబు నాయుడు అంత పెద్ద పని ఇస్తానంటే నువ్వు తీసుకోవడానికి పేపర్లకు వచ్చింది కదా, నువ్వు తీసుకుంటే నేను సంతోషిస్తా, నువ్వు తీసుకోకపోతే ఒక ఆడపిల్లగా నేను చెల్లెని అనుకొని నాకు చంద్రబాబు దగ్గరకు వచ్చి టిక్కెట్ ఇప్పిస్తే మీ పేరు జాతి
పార్టీలో నిలబెట్టాలంటే ఆ ఆడబిడ్డను మన బిడ్డను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడికి పరిచయం చేస్తే ఆమెకు టీడీపీ కలిస్తే రెండు సార్లు ఎంపీగా పెరిగిందని అన్న రెండు వేల 2019లో వెళ్ళి ఎంపీగా కానీ 98-99లోనే ఒక ఆడబిడ్డ నుండి ఎంపీగా నాకు చెప్పి కనిపించా. ఓ మీ అన్నగా మీ బిడ్డగా మళ్ళీ చెప్తున్నా నా కోసం జరగట్లేదు మీ బిడ్డల కోసం తిరుగుతున్నా 30 ఏళ్ళకండి. ఓ మళ్ళా చెప్తున్నా 99 వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా నన్ను చూపించుకొని కిసాను ఎంపీ టికెట్ తీసుకోలే నువ్వు ఇచ్చిన అమ్మాయి ఎంపీ అయిపోయింది కదా ఓ నేను నీకు రాజ్యసభ తప్పిస్తా నువ్వు రాజ్యసభ తీసుకోమని చెప్పిండు. అది కూడా అన్నది తెలుసు ఆ సమయానికి నేను సార్ నాకు వచ్చాను నా జాతీయాన్ని నమ్ముకుంటని నా జాతీయంలో విశ్వాసం పెట్టుకుంటని నా కోసం నా మొదల కోసం నా జాతీయ నా ఉద్యమాన్ని మొదలని సార్ అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. అప్పుడు సూర్యపేట నుండి ఆకార సుదర్శన ఎన్నికలు పోటేసి ఓడిపోయిండు. ఆ ఓడిపోయిన తమ్ముడు నా చెప్పాలంటే తమ్ముడు నువ్వు రాజ్యసభ తీసుకోవడం పేపర్లోకి వచ్చేది నేను ఓడిపోయి ఖర్చాలన్నా నువ్వు చంద్రబాబు చెప్పిన రాష్ట్రపతి ఆకార సుదర్శన మన మాట్లాడుతూ తీసుకెళ్తే ఆయన రాజ్యసభ వెళ్ళిపోయిండు నేను గుజరాత్ కలుసుకున్నా. ఇది ఇప్పటికి కాదు నేను చెప్పే చెప్తాను రాను తెలుసు. రెండో విషయం చెప్తున్నా చంద్రబాబు కాలంలో రెండు పదవులు వస్తున్నా రాజశేఖర్ కాలంలో రెండు పదవులు వస్తున్నా రాజశేఖర్ కాలంలో ఒకరోజు ఓ చంద్రబాబు చేస్తున్నదో జరుగుతుంది. ఓ రాజశేఖర్ గారి కాలంలో నేను రెండు పదవులు వస్తున్నా రాజశేఖర్ గారు నన్ను తీసుకొని ఒకరోజు మాడ మహానగరం చూపిన పొలకారు మా ఇద్దరు తెలుసుకొని కిస్సా పొలకారు మీ ఇద్దరు మాడమహారు గొప్ప నాయకులు మీరు మీ ఉద్యమం పట్టలేకండి నేను ఎందరు చూపించి ఇక్కడ మనసు చేస్తా అన్నాడు. తెల్లారిపడ నాలుగున్నరకు నా స్థానంలో రాజశేఖర్ గారు కూర్చున్నాడు రైట్ సైడ్ చూపిన పొలం నాలుగు కూర్చున్నాడు లెఫ్ట్ సైడ్ నేను కూర్చున్నా మీ ఇద్దరు ఉద్యమం పట్టలేకున్నాడు ఎమ్మెల్సీ స్థానంలో ఎమ్మెల్సీ స్థానం వెంటనే ఆ చూపిడి పొలకారు వేసి రాజశేఖర్ కాలంలో నేను వేసి మీద వెళ్ళిపోతున్నా ఏం వెళ్ళిపోతున్నాడు ఆయనకు ఎమ్మెల్సీ కావాలి కాలేదు నేను ఎమ్మెల్సీ కావాలని వెళ్ళిపోతున్నా. ఆయన ఎమ్మెల్సీ అయిపోయిండు నేను ఉద్యోగం వచ్చాను నేను నా స్థానం ఎమ్మెల్సీ పేపర్లో వచ్చింది కిస్తమార్గం తీసుకోమన్నాడు అని చెప్పి అప్పుడు నిజామాబాద్ జిల్లా సంబంధించిన ఒక ఈ రాష్ట్రంలో నా తమ్ముడు జిల్లా కాన్ఫరెన్స్ ఓడిపోయినప్పుడు అన్న నువ్వు ఎమ్మెల్సీ తీసుకోవడం పేపర్లో వచ్చినావు నేను ఓడిపోయినందున నా రాష్ట్ర నన్ను తీసుకెళ్తే నాకు ఎమ్మెల్సీ అంటే ఆ తమ్ముడు కష్టాల తమ్ముడు తీసుకెళ్తే ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు నేను ఉద్యోగం తీసుకొచ్చాను. నాగరికత విన్నాను కదా నా సొంత జిల్లా వరంగల్ సీటు ఎస్సీ రిజర్వేషన్ నాగరికంలో ఉంది ఆ సీటు కదా 2009లో రాజశేఖర్ గారు నాకు ఇద్దరు తెలుగు ప్రకటన చేసిండు నాకు ఒప్పించబద్ధం చేసిండు నిప్పించబద్ధం చేసిండు సార్ నా ఉద్యమాన్ని పక్కబెట్టా సార్ నా దాతీయులు నమ్ముకున్నది పనుల కోసం నా కోసం చేస్తారని చెప్తే ఆ టిక్కెట్ నేను మొదలంటే అది పేపర్ వస్తే సిరిసిల్ల రాజ్యాంగపై మాట్లాడు కాంగ్రెస్ పడితే అది ఎంపీ అయిపోయాడు. ఒక బిడ్డగా చెప్తున్నా పేరు వచ్చిన నాయకులకు పనులు వస్తాయి అంతర్గత పేరు సంపాదించిన నాయకులకు పార్టీ పనులు వస్తాయి. ఒక బిడ్డగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఉన్నారు ఒకరోజు 2013లో నేను జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మా వర్గీకరణ అయిపోయిందని అడిగా అన్న నేను అనుకూలంగా ఉంటా కానీ నీకు రాజశాఖంగా రాజశాఖ రావు అని అన్నాడు. నాకు వద్దు అని నేను చెప్పా మీ నాన్న ఎమ్మెల్సీగా తీసుకోలే మీ నాన్న ఎంపీగా తీసుకోలే చంద్రబాబు నాయుడు ఎంపీ రాజశాఖంగా తీసుకోలే నువ్వు చాలా తీసుకోమన్నా ఇస్తే తీసుకోదానికి తీసుకుంటూ ఉన్నారు కదా ఉదాహరణకు బీసీ సంక్షేమ శాఖ నాయకులు ఉన్నారు మనకు బీసీ సంక్షేమ శాఖ నాయకులు ఆర్థిక స్థానం ఉన్నారు ఉద్యమాన్ని అడుగుతున్నట్టు చేసి తర్వాత టీడీపీలో చేరుతూ టీడీపీ కొట్టగట్టుకున్నాడు ఆయన ఎంపీ నగరం చెల్లెలైపోయింది తర్వాత మరో 5 ఏళ్లకు కాంగ్రెస్లో చేరుతూ కాంగ్రెస్లో కాపాడుకుంటున్నాడు మిలియాల వరకు పోటీ చేసి కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు మన ఆయనే వైసీపీలో జగన్మోహన్ పట్టు చేయలేదు జగన్మోహన్ గారు చెప్పిన ఆశ తీసుకున్నాడు ఇది ఆర్థికంగా తీసుకున్నట్టు నేను కూడా తీసుకుంటే నేను నా పనులు అవుతాయి నన్ను పనులు ముఖ్యం కాదు మీ బిడ్డల భవిష్యత్తు ముఖ్యం చెప్పి నేను కొట్లాడుతున్నా. నేను ఇక్కడికి రావద్దు నేను టిక్కెట్ తీసుకుంటే నేను ఇక్కడికి రావద్దు ఎందుకంటే అన్నకు తెలుసు మీ అందరూ తెలిసిన పేపర్లు నవంబర్ 11న పోయిన నవంబర్ 11న
పెద్దయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నరేంద్ర మోడీ గారు మన మీటింగ్ వచ్చిండ్రు. ఆ మీటింగ్ వచ్చినాక చాలా మంది ప్రచారం చేసిండ్రు, పేపర్ల టీవీలో ప్రచారం వచ్చింది. ఏమొచ్చింది? కృష్ణమాకోదు వరంగల్, వరంగల్ ఎస్సీ రిజర్వేషన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దగ్గర పీటు, ఒక అన్నదమ్ములాగా ఉన్నారు. పెద్దన్న అని నరేంద్ర మోడీ గారు కృష్ణమాకు అంటే నా చిన్న తమ్ముడు అందరికి నరేంద్ర మోడీ గారు మాట్లాడిండు. వాళ్ళ మధ్య అనుబంధం కాబట్టి కృష్ణమాకు వరంగల్ సీట్ ఖాయమైపోయింది, బీజేపీ సీట్ ఖాయమైపోయిందని చెప్పి టీవీ ప్రచారం, పేపర్ ప్రచారం చేసింది. వాళ్ళు నాకు ఇష్టమని సూచన చేసినమాట నిజమే, ఇవ్వడానికి అవకాశం ఉండటం నిజమే, పేపర్లో టీవీలో ప్రచారం జరిగిన ఆటం నిజమే. కానీ నేను కబుర్ చేసి పంపాను, నాకు కాదు మా బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళు పుచ్చుకోమంటే ఆరు రమేష్ అని ఒక మాట చెప్పినప్పుడు టికెట్ ఇప్పించాను. ఇప్పుడు ప్రచారం కోసం నేను ఇక్కడికి వచ్చాను. నేను ఏమైనా కండవ మార్చుకుంటే 26 ఏళ్ల క్రితం నేను టీడీపీ కండవ కప్పుకుంటే ఎంపీ అయ్యేవాడిని, రాష్ట్ర అయ్యేవాడిని. ఒక దశాబ్దంన్నర క్రితము నేను కండవ మార్చుకొని కాంగ్రెస్ అయితే ఎంఎల్సీ అయ్యేవాడిని, మంత్రి అయ్యేవాడిని, ఎంపీ అయ్యేవాడిని. లేదా వైసీపీలో చేస్తే నేను రాజ్యసభ అయిపోయాను. ఇప్పుడు నేను బీజేపీ మద్దతు ఇవ్వడానికి వచ్చాను, కానీ నేను బీజేపీలో చేస్తే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. నేను వరంగల్ సీట్ నాకు వచ్చేది, నేను వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే చెప్పదలుచుకుంది అంటే ఈ 30 ఏళ్ల పోరాటం నా కోసం జరగట్లేదు, నా బిడ్డల కోసం జరగట్లేదు, మీకోసం, మీ బిడ్డల భవిష్యత్ కోసం జరుగుతున్నారు. ఇన్ని పదవులు నేను ఎదురు చూడకుండా, ఇన్ని పదవులు నేను ఎదురు చూడకుండా, పదవులు వస్తాంటే ఎవరైనా వందే కోరికలు చూస్తారా? పదవులు వస్తాంటే వందే కోరికలు చూసిందా? కానీ 20 ఏళ్ళ బట్టి ఏ పదవులు వచ్చినా నేను తీసుకోండి. ఎందుకు తీసుకోవాలంటే నేను పదవులు తీసుకుంటే నేను బాగుపడతాను, నా కుటుంబం బాగుపడుతుంది, నా చుట్టూ వంద మంది బాగుపడతారు. కానీ నేను అనుకున్న ఎస్సీ వర్గం సాధిస్తే 100 తరాలు నా జాతి బాగుపడతాను చెప్పి పోరాటం చేస్తున్నాను. నా ఒక్క విషయం గ్రహించాల్సిందే వెళ్ళాల్సింది. అందుకనే జాతి బిడ్డల భవిష్యత్తు కోసమే, జాతి బిడ్డల భవిష్యత్తు కోసమే పెద్దలైన గౌరవ నరేంద్ర మోడీ గారికి అందగొందాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా. కొడతామంటే కొడతామంటే భయం పెడతామంటే ఆశాన్నట్టుగా ఎవరైనా మేర్యత్వం వాళ్ళకే మనం అండగలిగామంటాం. ఈ నేపథ్యంలో నేను అందాలు చెప్తున్నా. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఒకరు తమ్ముడు వరప్రసాద్, రామన్నపల్లి వరప్రసాద్, రెండు బీఆర్ఎస్ నిలబెట్టిన మన సోదరులు ఉన్నారు, అదే సమయంలో కాంగ్రెస్ నిలబెట్టిన మా సోదరులు మనకు ఉన్నారు. అందరూ చెప్తున్నా నేను ఇక్కడ మాట్లాడేటప్పుడు చేయలేదు, ఇక్కడ మాట్లాడేటప్పుడు చేయలేదు. రామన్నపల్లి మాఫియాని బీఆర్ఎస్ నిలబెట్టినప్పటి మాఫియాని మాట్లాడేటప్పుడు చేయని అటు వచ్చేస్తే మన జాతి భవిష్యత్తు ప్రమాదం చెప్పేసి అనుకుంటున్నాం. ఎట్టి బస్సులో బీఆర్ఎస్ నిలబెట్టిన వాడు ఏం మాట్లాడాలని, మాకు జాతి భవిష్యత్తు కోసం ఉండదలుస్తుంటే మాత్రం అన్న కడుపుతో మత ప్రసాద్తో కమల గుర్తుంది ఓటెస్ చేసుకుంటాం సంబంధం ఉంది. ఎందుకు నేను అంటున్నా, ఓ ఎందుకు నేను అంటున్నా, బీఆర్ఎస్ పార్టీ నిలబడాలి మాట్లాడి చెప్పుకుంటలేమో, కానీ నిలబెట్టిన అయినా మనల్ని అనిచేసినాడు, నిలబెట్టినైనా కేసీఆర్ మనం అనిచేసినాడు. నరేంద్ర మోడీ గారు మనం అర్పణ చేసుకుంటే కేసీఆర్ మనం అనిచేసే ప్రయత్నం చేసినాడు. ఓ మీ బిడ్డగా ఒక ఫోటో చూడండి, మీ బిడ్డగా ఈ ఫోటో చూడండి. ఒక దేశ ప్రధానమంత్రి మీ బిడ్డ అయిన నన్ను కౌగలించుకొని దగ్గర పెట్టుకొని కృష్ణ మీ జాతి సమస్యని పరిష్కరించాలని మాట్లాడు, కృష్ణ మీ జాతి సమస్య, మాతృ సమస్య, నువ్వు ఎంతో పోటీ చేస్తున్నావు, నీకు నేను అండగుంటాను సార్ చెప్పి ఈ దేశ ప్రధానమంత్రి మాటిచ్చిండు. ఒక ప్రధానమంత్రి మనకు మాటిచ్చిండు, అర్థం చేసుకున్నాడు, గౌరవించుకున్నాడు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డ వాళ్ళ నాయకుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే దూరం ఉన్నాడో ఆ దూరం మనల్ని అనిచేసే ప్రయత్నం చేశారు. అంటే నరేంద్ర మోడీ గారు మనం అండగుండే ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు మనం అనిచేసే ప్రయత్నం చేశారు. అందుకు సాక్ష్యం మీకు అండం జరుగుతుందో చూడండి. నేను కేసీఆర్ వ్యక్తిగత వ్యతిరేకం కాదు, కానీ కేసీఆర్ ఉద్యమం నడుపుతున్న రోజుల్లో, కేసీఆర్ ఉద్యమం నడుపుతున్న రోజుల్లో, ఆయన ఆమర్తి చెందుతున్న రోజుల్లో ఆయనకు ఎవరు ఉండగలిగకపోతే నేనే మీ బిడ్డగా కేసీఆర్కు మద్దతిచ్చాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అంటే ఆయన మద్దతిచ్చింది నేనే. అంతకంటే ముఖ్యంగా ఆయన సవపత్ర మధ్య ఉన్నప్పుడు ఆయనకు విమర్శ వచ్చి దేశ గురించింది కూడా మీ బిడ్డగా నేనే. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన
సాక్షమైంది ఇలా ఉందని మమ్మల్ని
మల్లారెడ్డి మంత్రి, నిజామాబాద్ జిల్లా పాల్కొండ కంటే ప్రశాంత్ రెడ్డి మంత్రి, పాల్కొండలో నిర్మాణ కంటే ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి, వాళ్ళు రెండో మంత్రి చేసిండు. ఇంకా వాళ్ళు తప్పుదని చెప్పి ఎన్ఎక్స్ మహిళలే పక్క మహేందర్ రెడ్డిని కూడా మంత్రులు చేసిండు. ఒక కులానికి ఏడుగురు చేసిన మంత్రులు చేశారు, రెండోలు చేసిండు. తన కులానికి నలుగురు ఇచ్చుకున్నాడు. మాత్రం కంటే తక్కువ జనాభాల మాదానికి ఒక్కటి చెప్పి కానీ తొమ్మిదేళ్ల పాటు ఒక మాత్రమే మంత్రి చేయడం కూడా మంత్రిగా చేశారు. ఈ వాస్తవం కాదా? నేను చెప్పేది అవసరమా? ఈ వాస్తవం కాదా? నేను చెప్పేది అవసరమా? నేను నిజం అని ఇప్పుడు ఏం చేయాలి? నిలబెట్టిన మనోడే కావచ్చు. ఉద్యమానికి ఎవరు చేయాలని ప్రదేశం చేశారు కదా, వంగిన చేసిన మోసం చేసి చేశారు కదా, పిల్లి కలగకుండా ముందుకెళ్ళి వెళ్ళకుండా నన్ను చేయబెట్టి చేశారు కదా, మా యొక్క మంత్రివర్గం చోటు లేకుండా చేశారు కదా, అన్ని రకాలు దగ్గర చేసి చేశారు కదా, చేశారు నిలబెట్టినప్పటి మాదేనే కావచ్చు అని అది మాటలు చూడబోకండి. అది దూరపరచడం చూసి అది కొట్టకుండా బతుకు సంఖ్య పెట్టాల్సిందిగా నేను సరిగ్గా చెప్తున్నాను సార్. బతుకు సంఖ్య పెట్టేయండి. అందరూ టీఆర్ఎస్ పోతే మాదిగా వచ్చిన మాట్లాడారు దొరకమని, మాదిగా వచ్చిన మాట్లాడుతూ దొరకమని కేసీఆర్ అంశాడు. నరేంద్ర మోడీ గారు మనం అర్థం చేసుకోవాలి. ఇక కాంగ్రెస్ అంతా చెప్పకుండా, కాంగ్రెస్ అంతా కూడా కాంగ్రెస్ మనల్ని మొదటి దగ్గర చేస్తుందని ఇప్పటికీ దగ్గర చేస్తున్నది, కాంగ్రెస్ మొదటి దగ్గర చేస్తుందని ఇప్పటికీ దగ్గర చేస్తున్నది. ఇప్పుడు మీ బిడ్డగా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడాను కదా, ఇదో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, నేను మన్మోహన్ సింగ్ గారు దగ్గర ప్రసాద్ అయ్యా మా దాని సమస్య పరిష్కరించండి అని చెప్పి ఆయన ఉండడం పడగడు న్యాయం చేయలే. అదే సమయంలో మన్మోహన్ సింగ్ కాలంలో ఎంత నడిపినో సోనియా గాంధీ గారు ఇవన్నీ ఉండగా చెప్తున్నా కొంతమంది బయలు పెట్టడం చేశానంటా ఎవరు ప్రభుత్వం ఉన్నా వాళ్ళు దగ్గర ఈ ఫోటో చూడండి సోనియా గాంధీ గారు, ఈ ఫోటో చూడండి సోనియా గాంధీ గారిని. నేను ఒకటి ప్రసాద్ కలిసా, అమ్మ మా పిల్లలు చదువు ఉంటుంది, మా పిల్లలు ముందుకు అవుతుంది, మా పిల్లలు ప్రేరణ ఉందమ్మా, మా మొహం అని చెప్పి ఒకటి ప్రసాద్ సోనియా గాంధీ కలిసా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు సోనియా గారిని కలిసా. ఆమె నా బిడ్డలకు న్యాయం చేయలేదు. సోనియా గాంధీ గారు కొట్టేవారు, సోనియా గాంధీ గారు కొట్టేవారు. ఓ రాహుల్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నేను పదిసార్లు కలిసా సార్, మా దాదాపు ఎంత పడ్డా సార్, మా న్యాయం చేయాలి సార్ అని చెప్పి ఒకరోజు డబ్బాలకు వస్తే డబ్బాలు నేను నమ్మి ఆయన కూడా నేను అడగలేదన్నమాట. పర్టికల్ చట్టం చెప్తే నేను రాహుల్ గాంధీ నేను అడగలేదన్నమాట. సార్ ఒక లేఖ రాయి సార్ మన కోసం, మా పిల్లలు ప్రసాద్ ఆశీర్వదించాలి. తమ్ముడు వచ్చింది కాబట్టి ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకోవాలి. ఇగో నేను సోనియా గారిని నమ్మాను, మోసం జరిగింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నమ్మాను, మోసం జరిగింది. రాహుల్ గాంధీ నమ్మాను, నేను మోసం జరిగింది. వాళ్ళు కలిసాను ఒక మాసాలు మోసం జరిగింది. కానీ మళ్ళా చెప్తున్నాను, ఇప్పుడు మరింత జరిగింది. ఇప్పుడు ఎన్నిక, ఇప్పుడు ఎన్నిక, ఎన్నికల్లో మీ బిడ్డకు చెప్తున్నా 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే, 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఆ 17లో మూడు సభ్యులు కూడాలి. నాగర్ కర్నూల్, వరంగల్, మా పెద్దపల్లి, పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్ మూడు ఎస్సీలు కొడతారు. ఈ ఎస్సీలో మాగర జనాభా 180% చేయాలి. మాగర జనాభా 180% చేసుకోవడం ఇది. ఇక్కడ 180% మంది మాగలు ఉంటే 11% కూడా మాగలు ఉంటారు. ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఎవరు కట్టించింది? మాగలు కట్టించింది. అయితే మాగలు కూర్చోవట్లేదు. పెద్దపల్లి, పెద్దపల్లిలో కాంగ్రెస్ ఇక్కడ వర్తించింది, మాలకి ఇచ్చేసింది. అది మాత్రం కూడా ఉండదు, 180% మాలు. అదే సమయంలో వరంగల్ వర్తించింది, అది మాలకి ఇవ్వలేదు. అక్కడికి మాలకి కూడా ఆయన ధోరణ సరించింది అనుకోదు.
ఈరోజు వర్గీకరణతో పాటు మన దేశ భవిష్యత్తు కోసం మన దగ్గరికి వచ్చి మన జీవించడానికి వచ్చిన మత కృష్ణమ్మ గారికి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఆయన తీసుకున్న ఒక గొప్ప నిర్ణయాల్లో భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారికి వచ్చి హైదరాబాద్కి వచ్చి వర్గీకరణ అనుకూలం మేము ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం అనే ఒక గొప్ప నిర్ణయంతో ముందుకు తీసుకొస్తే అటువంటి కొత్త సింహం ఈరోజు మన కళ్ళకుంటి వచ్చినందుకు అందరూ గట్టిగా చెప్పబడతారు. రెండు విషయాలు నేను క్షమించండి, ప్రచారంలో ఏంటండి, ఒకటే ఒక విషయం నుంచి ముగిస్తాను. మనల్ని మన ఐక్యతంలో దెబ్బతీయడానికి మన ఉపకుల నుంచే నలుగురిని పోటీ చేయిస్తున్నారు. మనం మనం ఓట్లు తీసుకుంటే వాళ్ళు బయటపడాల్సిన కుట్ర జరుగుతుంది. ఎప్పుడు జరిగినట్టే దళిత జాతి పైన దళితులతో కుట్ర చేస్తున్న రోజులు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి గమనించి అందరినీ మాట్లాడారు. మీరు ఈరోజు చెప్పేది ఒకటే, మన దీపం నల్లి వేరే వాళ్ళు కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రను పెట్టుబట్టి భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ జరగాలంటే అది చేయగలిగిన ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీకే నిర్వహిస్తాం. మన బిడ్డ వేరే వాళ్ళ బానిసరా పోతే ఆ బానిసలకు ఓటేయమని మనం అందరం ఐక్యంగా ఉండి ఈరోజు నిరూపించుకోవాల్సిన తరుణం. అన్న 30 ఏళ్ల కృషికి ఈరోజు ఫలితం రాబోతుంది. మనం ఫలితాన్ని తన దగ్గరగా ఉన్నాం. అటువంటి తరుణంలో మనం కొంచెం అజాగ్రత్త పడ్డ మనలో ఐక్యత కొంచెం దగ్గరగా కూడా రేపటిన మనం చాలా దూరం నష్టపోతాం, మళ్ళీ మళ్ళీ నష్టపోతాం. కాబట్టి మరొకసారి అందరి మీద వేడుకుంటున్నాను. అన్న నా కోసం వచ్చిన జీవితం మనస్ఫూర్తిగా ఇంటర్నెట్ తెలియజేస్తూ ఒక బిడ్డగా మనందరి బిడ్డగా ఈరోజు పార్లమెంట్లో వర్గీకరణ కోసం మీ అందరి కోసం మాట్లాడతానని అందరి సాక్షిగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తూ ఇక్కడ మనం చూసుకోవడం చేసిన చూస్తున్నట్టు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూస్తూనే ఉండి మీటింగ్ న్యూస్ నేమి ప్రసాద్.